నమస్కారం. మన జీవితాల్లో ఒక భయంకరమైన వార్త ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఫలానా వాడికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అన్న పదం వినగానే ఉనికిపోతాం, జీవితం నాశనం అయిపోయింది, భవిష్యత్ అంతా శూన్యం, దేర్ ఎండ్స్ ద లైఫ్. ఇది ముఖ్యంగా దీనికి కారణం ఏమిటంటే, మా సినిమా వాళ్ళు కూడా చాలా కాలంగా క్యాన్సర్ అనే ఒక భూతాన్ని, క్యాన్సర్ జబ్బే, చాలా భీభత్సంగా దాన్ని సినిమా డ్రామటైజ్ చేయడం వల్ల క్యాన్సర్ పట్ల అవగాహన లేని ప్రేక్షకులు, జనాలకి క్యాన్సర్ పెద్ద మహమ్మారిలా కనపడుతుంది. క్యాన్సరు చాలా పెద్ద జబ్బే, ఎస్, కానీ క్యూరబుల్ కాదు అనడం మాత్రం అసాధ్యం. ఈ మధ్య నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను అడిగాను ఊరికే, సార్ ఈ క్యాన్సర్కి కారణం ఏమిటి అని. అంటే ఆయన అన్నారు, ప్రతి వాళ్ళ శరీరంలోనూ, మనిషి నా శరీరంలో, మీ శరీరంలో, ప్రతి మనిషి అన్నవాడి ప్రతి వాళ్ళ శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. కాకపోతే శరీరం యొక్క గొప్పతనం ఏంటంటే అణిచిపెట్టి ఉంటుంది. మన దురలవాట్లు ఏవైతే ఉంటాయో, అంటే అవి పుంచి చూస్తూ ఉంటాయి ఎప్పుడైనా అవకాశం వస్తుందా బయటకు వద్దామని. దురలవాట్లు అంటే సిగరెట్ స్మోకింగ్, డ్రింకింగు, అన్టైమ్లీ ఫుడ్డు, ఈ చెత్త తినడం, నిద్రలేమి, ఇలాంటి శరీరానికి భిన్నంగా ఉన్న వ్యవహారాలు ఏమన్నా జరిగితే మాత్రం క్యాన్సర్ కణాలు మెల్లిమెల్లిగా విజృంభిస్తాయి. ఇది కారణం. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఏం చెప్పారంటే, భారతదేశంలో ఉన్న క్యాన్సర్ ఏదైతే ఉందో 90% మనం కనుక్కుంటే కనుక, అంటే ఫస్ట్ స్టేజ్లో కనుక 100% క్యూర్ చేయొచ్చు. ఈ రెండు అద్భుతమైన విషయాలు ఈ మధ్య నేను అమెరికాలో నోరి దత్తాత్రేయుడు గారు అంటే ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్, ఎందుకంటే మనకి ఇక్కడ బసవరామతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆవిర్భావానికి ఆయన కారణం. అలాగే శ్రీదేవి గారి వాళ్ళ మదర్కి ఆయన క్యాన్సర్ క్యూర్ చేశారు. అలాగే సోనియా గాంధీ చాలామంది ప్రముఖులకి ఆయన క్యూర్ చేశాడు. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటూ అడ్వైజ్ చేస్తున్నాడు. నౌ ఈజ్ నాట్, అంటే ఆపరేషన్స్ అవి ఏం చేయట్లేదు, కానీ కొన్ని వందల మంది డాక్టర్లకి అడ్వైజ్ చేస్తున్నాడు. అది ఒక గొప్ప విషయం. ఇప్పుడు ఈ అవగాహనతో నేను ఇప్పుడు ఇక్కడ మియాపూర్లో ఉన్న పునర్జన్ ఆయుర్వేదిక్ అండ్ సిద్ధ హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ అవుట్ పేషెంట్ అంటే ఎవరన్నా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని పరిశీలించి పరీక్షించి వాళ్ళకి తగిన మందులు ఇచ్చి పంపిస్తున్నారు. నేను చాలామంది పేషెంట్స్ని వాళ్ళని పేషెంట్ బంధువుల్ని కూడా అడిగితే, సార్ ఇక్కడికి వచ్చాక మాకు బాగా చాలా క్యూర్ అవుతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నా, మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి చెప్పారు. అందుకని ఇక్కడ మన ఇక్కడ పరిస్థితులు ఏమిటి, ఇక్కడ పేషెంట్స్తో కాస్త ఇంటరాక్షన్ అవుతాను, అలాగే ఈ డాక్టర్ గారిని కూడా ఒకసారి బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారితో కూడా కాసేపు మాట్లాడి క్యాన్సర్ తాలూకా మిగతా వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. గతంలో మనం కలిసాం, మీరు మా ఇంటికి వచ్చారు, ఆయుర్వేదం మీద చాలా ఏళ్ళుగా పరిశోధన చేస్తున్నారు, సొంతంగా ఏది ఏమంటారు ఫ్యాక్టరీ పెట్టారు, చాలా మందులు సప్లై చేశారు, నాకే చాలా మందులు తెచ్చిచ్చారు, నేను చాలా వాటిని వాడుతున్నాను. ఈ తర్వాత ఈ రెండేళ్లలో డెవలప్మెంట్ అంటే క్యాన్సర్కి కూడా ఒక ట్రీట్మెంట్ ఉంది కాబట్టి దానికి ప్రత్యేకంగా ఓపీ అవుట్ పేషెంట్ ట్రీట్ చేస్తున్నారని చెప్పి తెలిసి నేను ఇక్కడికి వచ్చాను డాక్టర్ గారు. ఇప్పుడు అసలు ఆయుర్వేదం మీద మీకు ఎందుకు అంటే మోజు ఎందుకు మక్కువ కలిగింది అసలు అది చెప్పండి నాకు. నేను నా 9 సంవత్సరం వయసులోనే గురుకులంలో చదువుకోవడం జరిగింది. ఇక్కడ ఒంగోలు దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్ అనే దగ్గర ఒక గురుకుల పాఠశాలలో నేను చదువుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే నాతోటి, వస్తుత్పత్తి రంగంలోకి రావాలే కానీ దళారీ వ్యవస్థ అంటే మీడియేటర్ చేసే పనులు చేయొద్దని చెప్పేసి నాకు చిన్న వయసు నుంచి వాళ్ళు నూరిపోయడం జరిగింది. దానితోటి నేను వస్తుత్పత్తి రంగంలో సేవా గుణం కలిగినటువంటిది ఆయుర్వేదం, దాని ద్వారా నేను బయటకు రావడం జరిగింది సార్. దానికోసమే నేను మా ఊరు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాసా
అక్కడ 20 సంవత్సరాల పాటు నా చిన్న వయసు నుంచి నేను మందులు ఫ్రీగా ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా సోరియాసిస్కి. సోరియాసిస్లో ఎరిథ్రోడెర్మిక్, డెర్మిక్, పురుసిలస్, వల్గరిస్, గట్టెట్ అని ఈ 5 రకాల సోరియాసిస్ నేను ఉచితంగానే. ఇప్పుడు సోరియాసిస్ తో బాధపడేవాడు చాలా మంది ఉంటారు, అది కూడా చాలా కాలం పడుతుందని, తగ్గదని రకరకాల. 5 to 6 months సార్ కంప్లీట్గా సంపూర్ణ సోరియాసిస్కి మీరు ఖచ్చితంగా గ్యారంటీగా 5 నెలల్లో 6 నెలల్లో సంపూర్ణ తగ్గించాయి. 12,000 మందికి ఇచ్చున్నాం సార్, అందరూ మంచి రిజల్ట్స్ ఉన్నాయి, చాలా చక్కనైన రిజల్ట్స్. అట్లా నేను వాళ్ళకి వాడు చేయాల్సిన పచ్చాలు ఏమైనా ఉంటాయి? ఏముండవు సార్, అవి మందు త్రికరణ శుద్ధిగా మనం ఏం చెప్పాము అది చేసుకుంటూ వాడుకుంటే చాలు అంతే. అంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే 1-2 మంత్స్ వాడేవి మానేస్తే మనం చెప్పి చేయగలిగేదేమిటి, కంటిన్యూ చేయాలి. ఒక 6 నెలలన్నా వాడాలి మందు, వాడాలి. ఫస్ట్ మంత్ రిజల్ట్స్ కనపడుతుంది, అక్కడి నుంచి గ్రాడ్యువల్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. సరే, ఆ తర్వాత అయితే ఆ విధంగా 20 సంవత్సరాల పాటు నేను నా ఊర్లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఫ్రీగా అంటే మీరు మూలికలు మీరు మీరు మందులు మీరే తీసుకొచ్చి, అంటే అడవుల్లోకి వెళ్ళి మూలికలు తెచ్చేవాళ్ళు? మూలికలు తీసుకొచ్చేవాడిని, కొన్ని చోట్ల నేను కొనుక్కొచ్చేవాడి. అంటే మీకు అసలు అంటే నేను అనేది అదే, ఇప్పుడు మీకు వస్తువుల బిజినెస్ కమర్షియల్ బిజినెస్ కాకుండా సేవా గుణం ఉన్న బిజినెస్ చేయడం చేద్దాం అనుకున్నారు, సంతోషం. అసలు ఈ ఆయుర్వేదం అంత చాలా కష్టము క్లిష్టము లేక తక్కువ పబ్లిసిటీ ఉన్న బిజినెస్ కదా, మరి దానికి ఈ దానికి ఏమైనా నేర్చుకున్న అంటే ఆయుర్వేదం మెడిసిన్ ఇవ్వాలంటే? నేను గురుకుల పాఠశాలలో చదువుకున్న తర్వాత నేను అక్కడి నుంచి నేను చిన్న వయసు నుంచి నేను ఆయుర్వేదం మీద నాకు బాగా ఇంట్రెస్ట్ వలన ఈ సిద్ధ గురువుల్ని అవధూతులని కలవటం అనేది బాగా అలవాటైంది. ఈ రోజు కూడా స్టిల్ మీరు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సిద్ధ గురువు ఎవరైనా ఉన్నారు? సిద్ధ గురువులు చాలా మంది ఉన్నారండి, ఒకరిద్దరం కాదు. ఆల్మోస్ట్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిద్ధ గురువులు ఎక్కువ మంది దగ్గరికి, అంటే అందరంటే అందరూ చెప్పారు బాగా. అంటే మేము మీకు బాగా భరతభాజ్య మాస్టర్ గారు, వెంకటేశ్వరరావు గారు, మా దగ్గరలో ఉన్న పోలయ్య స్వామి వారు, నా ఊర్లో ఉన్నటువంటి తాతగారు శ్రీ కొత్త రామకోటి తాతగారు అవధూత ఆశ్రమం కూడా ఉంది. నేను ప్రధానమైనటువంటి నిర్వాహకునిగా నేను నిర్వహించడం జరుగుతుంది. ఆయన ప్రత్యేకత ఏమిటి? ఆయన ప్రత్యేకత, ఆయన బొట్టు పెడితేనే వ్యాధులన్నీ తగ్గిపోయాయి. అంటే ఈ షట్చక్ర వ్యవస్థ మొత్తం ఒకటే లైన్ లో ఆజ్ఞాచక్రం మీద బొట్టు పెట్టేవాళ్ళు. ఉత్త విభూది, విభూదిలో ఏమన్నా? ఏమీ లేదండి, ఓన్లీ విభూదే పెట్టేవాళ్ళు. విభూదికి చాలా విశిష్టత, ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఉన్నది. బాడీ మొత్తం రాకాడి బాబా గారు ఉన్నారు, నా ఫ్యాక్టరీలో పెద్ద ఫోటో ఉంటుంది. వారు రాకాడి అంటే మహారాష్ట్ర పదంలో బూడిద అని అర్థం. ఈ హోమ ద్రవ్యాల్లోంచి తీసుకున్నటువంటి బూడిదని బాడీ మొత్తం అప్లై చేసుకొని ఆయన ఉంటా ఉంటారు. ఇది ఆల్కలైన్ సిస్టమ్, ఆక్సిజన్ తీసుకొని వస్తుంది. ఆక్సిజన్లో ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది, తద్వారా బాడీ ఆరా క్లీన్ అవుతుంది. ఇదే సిస్టమ్ ద్వారా ఆక్సిజన్ కలిగిన మూలికల్ని హోమ ద్రవ్యాల కింద వాడుతూ ఉంటాము. అదే ఆక్సిజన్ కలిగినటువంటి దాన్ని ఆల్కలైన్, పిహెచ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్న వాటర్ తీసుకున్నా, పిహెచ్ బ్యాలెన్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ సాత్విక గుణం కలిగి ఉండేసి ఈ ఆరా క్లీన్ అయిపోయి రోగాలు రాకుండా ఉంటాయి. బుద్ధి అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి కరెక్ట్గా ఉందో రోగం అదే ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్, పిహెచ్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నటువంటి 3 or 3.5 ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వలన, అటువంటి అలవాట్లు చేసుకోవడం వలన మనకి బాడీ ఎసిడిక్ నేచర్ వస్తుంది. తద్వారా బుద్ధి చంచలమైనటువంటి విషయాలకు వైపు పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్తో నిర్మితమైన ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ కలిగిన ఓటు అనే దాన్ని మనం తీసుకోవడం వలన అది బొడిద రూపంలో మనం నామాలుగా పెట్టుకోనండి, బొట్టు పెట్టుకోండి నేను పెట్టుకున్నట్టు, ఇంకో విధంగా ఎట్లన్నా కావచ్చు ఆ విధంగా ఉంటుంది. నాకు తెలిసిన నేను బాగా ఇన్స్పైర్ అయినటువంటి మా తాతగారు కూడా అదే విధంగా బొట్టు పెట్టేవాళ్ళు. బొట్టు పెడితే ఇమీడియట్గా ఎటువంటి రోగమైనా సరే మన భారతీయ సాంప్రదాయంలో దడుచుకున్నా, ఒంట్లో బాగాలేకపోయినా, పిల్లలకి విభూది పెట్టడం, నోట్లో విభూది వేయడం అనేది ఒక విభూదిలో ఉండే మెడికల్ క్వాలిటీస్. మెడికల్ క్వాలిటీస్ అదేవిధంగా అవతల ఉన్నటువంటి ప్రాణశక్తి పెద్దది, 60% ప్రాణశక్తి ఉంటుంది. ఆరోగ్యవంతులు 14% ఉంటే వాళ్ళకి 60% ఉంటుంది సార్. అటువంటి ప్రాణశక్తి కలిగిన వాళ్ళు మనకి ధారపోస్తారు మనకి ఎనర్జీని. తద్వారా కూడా అంటే అసంకల్పితమైనటువంగా తగిపెద్దలే బాబు గారు అని చెప్పేసి అట్లా పెట్టగానే తాతగారు వెంటనే తగ్గిపోయారంట వాళ్ళకి. కానీ ఒక మాట అయితే చెప్పేవాళ్ళంట, ఎవరైనా అత్త కోడళ్ళు వచ్చారు, మీ కోడళ్ళు బాగా చూసుకో, మరీ ఇబ్బంది పెడుతున్నట్టున్నావు, ఎందుకు నీ రోగాలతో మోసుకుంటూ ఉంటావు, అవును బాగా చూసుకుంటే ఈ రోగాలు ఉండవు కదా అంటూనే పెట్టేవాళ్ళంట. అంటే హ్యూమన్ సైకాలజీ స్టడీ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో గడిచిన 10 ఏళ్లుగా రసాయన ఆయుర్వేద ట్రీట్మెంట్ అందిస్తూ ఎందరికో కొత్త జీవితాన్నిచ్చింది పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్, హైదరాబాద్.